ఈ సభ చూసిన తర్వాత ఎంతో ఉత్సాహంగా తిరిగి వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది చెప్పిండ్రు మీ గెలుపుని ఎవరు ఆపలేరు ఇది తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి ఒక ఆత్మ గౌరవానికి ఒక అహంకారానికి మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మీరు గెలుస్తారు మేము వచ్చే అవసరమైతే 2 3 నెలలు మునుగోలు ఉంటామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన ప్రజలు నాకు హామీ ఇచ్చిపోయిండు అదే విధంగా నిన్న కనీసం అంత మంది వస్తే వాటర్ ట్యాంకులు ప్రొవైడ్ చేద్దాం అంటే వాటిని కూడా మన పోలీసులు అలౌ చేయలేదు వాటర్ ట్యాంక్స్ తీసుకురానియలేదు 50,000 మంది దప్పిక తోటి అమిషా రాకముందుకే నీళ్ళ వ్యవస్థ చేయనందుకు సగం మంది వెళ్ళిపోయింది అంటే నిన్నటి మీటింగ్ రావొద్దని ఆదివారం అయినా సరే పెన్షన్కు సంబంధించిన ఐడెంటిటీ కార్డు నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతి గ్రామంలో మేము ఇష్యూ చేస్తాం మీరెవ్వరు ఊరు వదిలిపోవద్దని చెప్పి బలవంతంగా మంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ఎంపీడీఓలు మీటింగులు పెట్టి మేము ఐడి కార్డ్ పెన్షన్ ఐడి కార్డ్ ఇష్యూ చేస్తామని చెప్పి ఈ మీటింగ్కు జనాలను రాకుండా ప్రయత్నం చేశారు కానీ ప్రజలు వినలేదు పట్టించుకోలేదు ఊర్లు ఊర్లు తండాలు తండాలు మొత్తం ఇంటికి తాళాలు వేసి స్వయంగా నడుచుకుంటూ సభకొచ్చారంటే మీరు అర్థం చేసుకోండి